మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు సమస్యలు ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైట్ యాప్ సాగర్ తీరం విశాఖ నగరంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అవడం 12 మంది చనిపోవడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించే తీరుపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ లీక్ ఘటనలో కోటి రూపాయలు పారితోషికం సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అలాగే చాలా వరకు డబ్బులతో డీల్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే రాజకీయ దుమారం కూడా రేగింది. ఇక ఈ విషయంలో హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఇక గ్యాస్ లీక్ దుర్ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు రోజుల క్రితం విచారణ జరిగింది. ఈ మేరకు విచారణకు సంబంధించిన తీర్పు కాపీని కోర్టు మీడియాకు విడుదల చేసింది. లీకేజ్ ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. కంపెనీ ప్రాంగణాన్ని సీజ్ చేసి ఉంచాలని తన ఆదేశాల్లో హైకోర్టు స్పష్టం చేసింది. కంపెనీలోని ఎవరిని అనుమతించొద్దని తెలిపింది. అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాల్లో హైకోర్టు స్పష్టంగా చెప్పడం గమనార్హం. ఎల్జీ పాలిమర్స్ ప్రభుత్వం తరపున న్యాయవాదులు న్యాయస్థానానికి వారి వాదనలు వినిపించగా స్టీరిని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అక్కడి నుంచి తరలించడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. గ్యాస్ లీకేజీ జరిగిన తర్వాత స్టెరిన్ ను ఎవరు అనుమతితో ఇక్కడ నుంచి తరలించారని, లాక్డౌన్ తర్వాత ఎవరి అనుమతితో ప్రక్రియ ప్రారంభించారని హైకోర్టు కంపెనీని ప్రశ్నించింది. పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.